కలనాసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నేరుగా గుంటూరు జైలుకు తరలించారు. ఎంపీ తరలింపు నేపథ్యంలో జిల్లా వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రఘురామ కృష్ణరాజుకు గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక సమర్పించనుంది. జీజీహెచ్లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తి చేసిన మెడికల్ బోర్డు కోర్టుకు అందజేయనున్నట్టు తెలుస్తోంది రిపోర్టును. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి లైవ్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి చెప్పండి. ఆరవ సెషన్ జడ్జి ఇచ్చిన తీర్పు అంటే మెయిన్ చూసుకున్నట్టయితే రిమాండ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో మాత్రం 28వ తారీఖు మాత్రం రిమాండ్ విధించింది. ఇది కేవలం ఈ ఒక్క కాజును తీసుకొని మాత్రం సిఐడి అధికారులు మాత్రం వైద్య పరీక్షలు రాత్రి నుంచి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు అనంతరం మాత్రం వెంటనే మాత్రం జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం జిల్లా కోర్టు మాత్రం తప్పనిసరిగా మాత్రం ఒకవైపు చూసుకున్నట్టే మాత్రం జీజీహెచ్ లో పరీక్షలు చేయాలని అంటే మళ్ళీ మరోవైపు చూసుకున్నట్టే మాత్రం రమేష్ ఆసుపత్రిలో కూడా ఆసుపత్రిలో మాత్రం చికిత్స చేయించాలని చెప్పేసి రెండు విడివిడిగా కానీ నివేదికలు ఇవ్వాలని కోరింది. కానీ అవన్నింటినీ పక్కన పెట్టేసి మాత్రం సిఐడి అధికారులు కేవలం 28వ తారీఖు మాత్రం రిమాండ్ విధించిన దాన్ని స్పష్టంగా తీసుకొని కేవలం ఆ 28వ తారీఖు రిమాండ్ విధించామని చెప్పేసి ఆ రిమాండ్ తీసుకొని మాత్రం రిమాండ్ ఒక కాజును తీసుకొని జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో హైకోర్టులో డివిజన్ బెంచ్ మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత మెడికల్ బోర్డు కూడా మాత్రం ఒక నివేదన కూడా సమర్పించాలని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ కి మాత్రం ఉదయం నుంచి పరీక్షలు చేశారు. కేవలం ఇటువైపు చూసుకున్నట్టు వరప్రసాద్ ప్రభావతి సూపరింటెండెంట్ గా ఉన్నారు. ప్రభావతి మరోవైపు చూసుకున్నట్టు సుబ్బారావు దాదాపు నలుగురు మాత్రం మెడికల్ బోర్డు కమిటీ సభ్యులుగా ఉన్నారు. సభ్యులు మాత్రం ఒక నివేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ నివేదికను మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ కు ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును మాత్రం తీసుకొని మాత్రం అక్కడి నుంచి తీర్పు వచ్చిన దాకా మాత్రం సిఐడి అధికారులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇటువైపు చూసుకున్నట్టే మాత్రం గుంటూరు జిల్లా కోర్టు ఇచ్చిన నివేదిక, అదే విధంగా చూసుకున్నట్టే హైకోర్టు ఇచ్చిన నివేదికలో ఆదేశానుసారంగా మాత్రం సిఐడి అధికారులు ముందుకు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వాటన్నింటి పక్కన పెట్టేసుకొని సిఐడి అధికారులు కేవలం నిన్న మాత్రం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు అంటే దాదాపు 28వ తారీఖు వాటికి రిమాండ్ విధించా ఆ రిమాండ్ ఒక్క పదాన్ని మాత్రం పరిశీలనలో తీసుకొని ఈ రోజు రిమాండ్ తరలించడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టే వైద్య పరీక్షల నిమిత్తం చూసుకున్నట్టే మాత్రం వైద్య పరీక్షల్లో మాత్రం జీజీహెచ్ ఆసుపత్రి అంటే విధంగా చూసుకున్నట్టే మాత్రం జీజీహెచ్ స్పష్టంగా తప్పనిసరిగా మాత్రం వైద్య పరీక్షలు చేసా ఇతనికి ఏ ఆరోగ్య సమస్య లేవని చెప్పేసి తుది నివేదిక ఇచ్చినట్లు మనం భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం కేవలం ఇదివైపు చూసుకున్నట్టే మాత్రం సిఐడి అధికారులు పెట్టిన కేసులో కూడా చూసుకున్నట్టే మాత్రం తప్పనిసరిగా మాత్రం అక్కడ మెయిన్ మాత్రం చూసుకున్నట్టు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సెక్షన్లు విధించా తప్పనిసరిగా మాత్రం ఆ సెక్షన్లు కూడా అమల్లో తీసుకుని ఇదంతా చూసుకున్నట్టే మాత్రం ఒక వివరాలుగా చూసుకున్నట్టే మాత్రం ఇదంతా స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. రేపు పొద్దున మాత్రం తప్పనిసరిగా ఇటు జిల్లా కోర్టు అటు వేదిక చూసుకున్నట్టే మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం సిఐడి అధికారులు వివరణ కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టే తాజా పరిణామాలు తాజా పరిస్థితులు చూసుకున్నట్టే మాత్రం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరి కొద్దిసేపట్లో మాత్రం జిల్లా జైలు తరలించిన రఘురామ కృష్ణరాజుకు మాత్రం ఇంతవాటికి నెంబర్ కూడా కేటాయించలేదు. కొంతమంది రిమాండ్ ఖైదీలు మాత్రం బయటకు వచ్చారని మనకు విశ్వసనీయ సమాచారం మీద తెలుస్తుంది. ఇంతవాటికి మాత్రం తప్పనిసరిగా తనకు ఒక జైలుకు వెళ్లిన తర్వాత మాత్రం ఒక నెంబర్ కూడా కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టే మాత్రం కేవలం చాకచక్యంగా మాత్రం సిఐడి అధికారులు ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు. ఎడగొనేది మాత్రం ఇది ఏదైతే ఉందో ఎంపీ రఘురామ కృష్ణరాజును జైలు తరలించడం మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఈ కేసులో మాత్రం. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.